క్రిస్తువెన్న మండలం సీతనపల్లి గ్రామం దగ్గర సుమారుగా ఉదయం 4:30 గంటలకి ఒక అతిపెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 6 మరి చనిపోవడం జరిగింది. అలాగే 5 తీవ్రంగా గాయపడటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అప్రమత్తమై మొత్తం అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరం, చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. వీళ్ళంతా కూడా మరి కాకినాడ నుంచి మంటుమిల్లి దగ్గర చేపలు చెరువుల్లో చేపలు పట్టే కోసం వాళ్ళు అక్కడి నుంచి రాత్రి 1 గంటకు బయలుదేరి వస్తూ మార్గ మధ్యలో 4:30 గంటలకి దోస్తు వెహికల్స్ కి అలాగే కంటైనర్ కి ఓవర్టేక్ చేసే సందర్భంలో ఈ యాక్సిడెంట్ సంభవించింది. స్పాట్ లోనే మరి 6 చనిపోవడం అనేది చాలా దురదృష్టం. అంతా కూడా నిద్రలో ఉండగానే వాళ్ళు మృత్యువాత పడ్డారు. మిగతా 5 కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. ఫ్రాక్చర్స్ ఉన్నాయి, అలాగే కొంత అబ్డామిన్ కూడా కొంత ఇంజురీ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక అతను మటుకు ఇమీడియట్ గా విజయవాడకు షిఫ్ట్ చేస్తా ఉన్నారు. ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు, కానీ ఇమీడియట్ గా అతనికి సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి ఇమీడియట్ గా చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా అందరూ కూడా ఫిషింగ్ చేయడం కోసం వచ్చారు. అందుకే అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు, కాపు సోదరులు ఉన్నారు, ఎస్సీ సోదరులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు దాంట్లో. ఇది చాలా బాధాకరం. మరి దీని మీద చాలా తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారి విషయం తెలిసిన వెంటనే ఆయన కూడా మమ్మల్ని అందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మరి ఇమీడియట్గా వెళ్ళమంటే మేము కూడా ఇక్కడ బయలుదేరి రావడం, మరి కలెక్టర్ గారు అలాగే పెద్దలందరూ కూడా డిస్కస్ చేసి ఇమీడియట్గా ఆ కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఎక్స్క్లూజ్ కింద ఇమీడియట్గా సాయంత్రం లోపు వాళ్ళ చెక్కులు కూడా 5 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. అలాగే ఇంకా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇంకేదైనా అవకాశం ఉంటే తప్పకుండా ఆ కుటుంబాలకి 5 లక్షల రూపాయలు చెప్పిన 6 6 x 30 లక్షల రూపాయలు అవన్నీ కూడా ఎన్జిఓడు కానీ ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసి మళ్ళీ ఫైనల్ గా వాళ్ళకి ఆదుకోవడం కూడా జరుగుతుంది. అలాగే వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉండదు కాబట్టి వాళ్ళకి వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఇమీడియట్ గా వచ్చే విధంగా కుటుంబాన్ని అన్ని విధాలా కూడా ఆదుకుంటానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి సంఘటనలు అనేది చాలా దురదృష్టకరం. 216 లో ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా ఇక్కడ అందరూ ఎక్కువ తెల్లవారుజామునే ఫిషింగ్ కి బయలుదేరి వస్తూ ఉంటారు, చెరువుల దగ్గర పట్టుబడి చేయడానికి వస్తూ ఉంటారు. మరి ఆ సందర్భంలో చాలా సార్లు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మరి ఎస్పీ గారు కూడా దాని మీద ఒకసారి విజిట్ చేసుకుని ఆ రోడ్డు అంతా కూడా ఎందుకంటే పరిశీలన చేయాలి ఖచ్చితంగా. అది రోడ్డు అయితే బ్రహ్మాండంగా ఉంది, కానీ యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగే అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా మరి దాని మీద బోర్డ్స్ పెట్టించి అలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళ ప్రాణం కోల్పోవడం అంత చిన్న వయసు వాళ్ళే, వాళ్ళందరూ కూడా మరి చనిపోవడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా ఆ కుటుంబాలకి అన్ని విధాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుందని కూడా తెలియజేస్తాం.